हाय फ्रेंड्स, आंध्र प्रदेश लोने लैंड रिकॉर्ड्स अडंगल पहनी वन बी आरओआर विलेज मैप एला तेलुसुकोवालो मीकु वीडियो द्वारा चूपिस्तानु फ्रेंड्स। मनं मुंदुगा गूगल वेब पेज ओपन चेसुकोनि एपी लैंड अडंगल्स अनि मनं एंटर चेसुकोंचो मनकु ओक प्रभुत्व वेबसाइट मनकु लभिस्तुंदंडि। मी भूमि अडंगल्स अनि ओक वेबसाइट लभिस्तुंदि, मी भूमि डाट एपी डाट जीओवी डाट अनि वेबसाइट लभिस्तुंदि। ई वेबसाइट नु मनं ओपन चेसुकोनोचो मनकु ప్రభుత్వ వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ మనకి ఈ విధంగా లభిస్తుంది। ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రెవెన్యూ శాఖ ల్యాండ్ రికార్డ్స్ యొక్క వెబ్సైట్ అండి। మనం ఇక్కడ ఎడమ వైపు కనిపిస్తున్న అడంగల్స్ ఉన్నది కదా, ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసి మీ అడంగల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే మీకు ఒక ఈ పేజ్ వస్తుంది। ఇక్కడ సర్వే నంబర్ తో చెక్ చేసుకోవచ్చు, ఖాతా నంబర్ తో చెక్ చేసుకోవచ్చు, ఆధార్ కార్డ్ నంబర్ తో చెక్ చేసుకోవచ్చు, పట్టాదారు పేరుతో చెక్ చేసుకోవచ్చు। అదేలాగ ముందుగా మనం సర్వే నంబర్ తో ఎలా ఈ అడంగల్ పహని చూసుకోవచ్చు మనం చూద్దాం। మనం ఒక మన జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత మన మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత మన యొక్క గ్రామం పేరును ఇక్కడ ఎన్నిక చేసుకోవాలి, తర్వాత మనకు సర్వే నంబర్స్ ఉంటాయి కదా, మన సర్వే నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి। ఏదన్న ఒక సర్వే నంబర్ ని నేను ఎంటర్ చేస్తున్నాను, చూడండి సర్వే నంబర్ లో ఇవి ఉన్నాయి। ఇక్కడ మనం ఈ కోడ్ ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేయాలి। ఇక్కడ పైన కనిపిస్తున్న కోడ్ ను మనం ఈ కింది బాక్స్ లో ఎంటర్ చేయాలి। ఈ విధంగా ఎంటర్ చేయగానే మనం ఇక్కడ క్లిక్ చేయండి అని ఉన్నది కదా, ఇక్కడ క్లిక్ చేయాలండి। చేయగానే మనకు ఇక్కడ మనకు పైన కనిపిస్తుంది చూడండి, పాప్ అప్ బ్లాక్డ్ అంటే ఇంకో విండో ఓపెన్ అవుతుంది। మనము ఈ పాప్ అప్ బ్లాక్ ను మనము ఎనేబుల్ చేసుకోవాలి, అలౌ పాప్ అప్స్ చేశాం కదా। మనకు ఇప్పుడు క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి 32335 ఇక్కడ క్లిక్ చేశాం, మనకు పేజీ ఓపెన్ అయ్యేది। మీకు పేజీలో చూపిస్తున్నాను చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ భూమి రికార్డుల వివరాలు పట్టాదారుని అడంగల్స్ జిల్లా పేరు శ్రీకాకుళం। మీకు జస్ట్ వివరించడం కొరకే ఒక జిల్లాను సెలెక్ట్ చేసుకున్నండి। ఇది చూడండి మనం ఒక 23 సర్వే నంబర్ ని చెక్ చేసుకున్నాం, 23/11 ఇక్కడ ఉన్నది। ఇక్కడ విస్తీర్ణం వచ్చేసరికి 3 గుంటలు 0.3 ఉన్నది, పట్ట చెరువు దీనికి జలాధారం ఇక్కడ అంటే చెరువు ఉన్నది। ఈ దీని యొక్క ఖాతా బుక్ నెంబరు మనం సర్వే నంబర్లకు ఒక ఖాతా బుక్ ఉంటుంది, ఆ ఖాతా బుక్ నెంబర్ వచ్చేసరికి 213। ఈ యొక్క ఖాతా పట్టదారు ఎవరి పేరు మీద ఉందంటే ఈ పేరు మీద ఉన్నది, ఇతని తండ్రి పేరు ఇది, ఎక్కడి నుండి వచ్చిందంటే వారసత్వం। ఈ విధంగా మనము ఈ అడంగల్ పహని ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు। లేంచ మనం ఒక ఖాతా నెంబరే ఉందనుకోండి, మనం ఇక్కడ ఖాతా నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు ఖాతా నెంబర్ ఎంటర్ చేయాలి। ఇక్కడ మనము 232 ఖాతా నెంబర్ ఎంటర్ చేస్తున్నాం, ఇక్కడ 92744 మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయాలి, క్లిక్ చేయాలి। చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ ఖాతా నెంబర్లో ఈతనికి ఈ పాస్బుక్, ఖాతా నెంబర్ అంటే మనకు ఒక పట్టాదారు పాస్బుక్ ఉంటుంది కదా దాని నెంబర్ అన్నట్టు, ఈ నెంబర్ కింద మనకు ఈ 232 నెంబర్లో ఇతనికి 12 సర్వే నెంబర్ల ల్యాండ్ ఉన్నది। ఈ 12 సర్వే నెంబర్లు ఏంటంటే 105 ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ సర్వే నెంబర్లు। ఈ సర్వే నెంబర్ల డీటెయిల్స్ కావాలనుకుంటే మళ్ళీ వాటిని చెక్ చేసుకోవచ్చు పాని కింద। ఇప్పుడు ఇది ఈ విధంగా మనము ఈ వ్యక్తికి ఇంత భూమి ఉన్నది అన్నట్టుగా మనకు తెలిసిపోతుంది, ఒక్కొక్క సర్వే నెంబర్లో ఎంత భూమి ఉందో చెక్ చేసుకోవచ్చు। ఇతనికి 12 సర్వే నెంబర్లో భూమి ఉంది। ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం చూడండి, 105/13 మనం సర్వే నెంబర్ వెతుక్కొని 105/13 ఇక్కడ ఉంది కదా చూడండి, మళ్ళీ ఒక క్యాప్చా ఎంటర్ చేస్తున్నాం 97655। ఈ క్యాప్చా నెంబర్ మారుతూ ఉంటుంది ప్రతిసారి, అక్కడ చూసుకోవాలి, క్లిక్ చేయాలి। చూడగానే చూడండి ఈ యొక్క సుశీన్రా అతని పేరు, ఇక్కడ ఇతనికి ఇక్కడ ఒక గుంట భూమి ఉంది, 0.01 ఉంది। ఈ విధంగా మనము ఈ యొక్క భూమి యొక్క వివరాలు మనం తెలుసుకోవచ్చు। ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ తీసుకోవచ్చు। మనం బ్యాంక్ లోన్లకు ప్రభుత్వ స్కీమ్లకు మనకు ఏమన్నా మన పట్టాదారు డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు।
విధంగా చాలా సులభంగా మీరు పట్టాదారుని యొక్క ల్యాండ్ రికార్డ్స్ పాస్బుక్ ఉన్న వారి యొక్క అడంగల్ పానీర్ ల్యాండ్ రికార్డ్స్ ని విధంగా తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డు నెంబర్ ఉంది అనుకోండి, ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఇట్టేస్తే అక్కడ పూర్తి వివరాలు మనకు లభిస్తాయి. పేరు ఉంది అనుకోండి, ఇక్కడ పేరుని ఎంటర్ చేసేస్తే అతనికి ఆ ఊర్లో ఎంతమంది పేర్లు ఉన్నాయి ఇక్కడ పేర్లు అవపడుతున్నాయి, మనం ఆ పేరుని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇక్కడ ఆ పేరు వ్యక్తికి ఎంత భూమి ఉందనేది కూడా మనకి ఈ విధంగా లభిస్తుంది. మనము ప్రతి ఒక్కరి యొక్క భూమి వివరాలను మనం తెలుసుకోవచ్చు. ఇతనికి భూమి లేదట, చూస్తున్నారు కదా, మీరు ఎంటర్ చేసిన పట్టాదారుని పేరు మీ భూమిలో లేదు అంటే అతనికి ఈ రీసెంట్గా పేరు మారింది అన్నట్టు. అతను అమ్మితే వేరే వాళ్ళకి మారించి అక్కడ భూమి తీసేసారు. ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ లభిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అడంగల్ పహాని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో మీకు ఈ వీడియో ద్వారా తెలిపినాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్కు సబ్స్క్రైబర్ కాకపోతే వెంటనే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి, ఆ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీకు అందుతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.